హలో అండి, నమస్తే అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానండి, ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 50 గ్రామ్స్ సాల్ట్, 50 గ్రామ్స్ కారం, అలాగే 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే మెంతులు ఆవాలు దోరగా వేయించి మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆవాలు 2 స్పూన్స్, మెంతులు 1 స్పూన్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని చికెన్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండి, 1/2 కప్ దీన్ని అలాగే కలుపుతూ ఉండాలండి. దానిపైన కవర్ చేసేసి 1-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. ఒకసారి అంతా తిప్పి చూసుకుందామండి, బాగా నీరంతా పోయిందో లేదో అని. చూడండి, లోపల ఉన్న నీరు మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు బాగా కలపెట్టుకోవాలి. ఇంకో 5 మినిట్స్లో మొత్తం అదంతా తగ్గిపోతుందండి. ఒకసారి కలపెట్టుకుందాం. పూర్తిగా నీరంతా ఇనికిపోయిందండి, ఏమీ లేదు. ఇప్పుడు ఈ ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకున్నాం. మొత్తం ఏమీ లేదండి, నీరు మొత్తం ఇనికిపోయింది. ఇప్పుడు 1 మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కించాలి. ఇప్పుడు 1 మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కించాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యి బాగా గట్టిగా గలగల అనేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇంకా కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇంకో 3 మినిట్స్లో ఇంకా బాగా వేగిద్ది. చూడండి, బాగా వేగిపోయింది. దీన్ని ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం.
అదే నూనెలో అండి. పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మెంతి పిండి, 2 స్పూన్ల ఆవు పిండి వేసి 2-3 నిమిషాలు బాగా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు 50 గ్రాములు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 50 గ్రాములు కారం వేసుకుందామండి. రెండు నిమిషాలు అలాగే బాగా తిప్పేసుకొని ఇప్పుడు బాగా కలబెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుని చల్లారిన తర్వాత 60 ml నిమ్మరసం కలుపుకోవాలండి. కలుపుకొని 1-2 డేస్ తర్వాత తీసుకొని వాడుకోవాలి. దీన్ని ప్లాస్టిక్ జార్లో తడి లేకుండా స్టోర్ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.